వెల్కమ్ టు రోల్ మీడియా టీవీ అప్పుడప్పుడు నిందితులు పట్టుబడ్డ తర్వాత తాము చెప్పిన తప్పుకు ఇచ్చిన వివరణ వింటే చాలా వింతగా మరియు నవ్వుకునే విధంగా ఉంటాయి ఇలాంటి కేసుల్లో దాదాపు వందకి తొంభై శాతం కేసుల్లో నిందితులు తప్పించుకోవడానికి వింత కారణాలు చెబుతున్నారని ఎన్నో సర్వేలు చెబుతున్నాయి ఇదంతా ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా అయితే మీకు ఇంగ్లాండ్ లోని సౌత్ యార్క్ షైర్ లో ఒక కారు డ్రైవర్ గురించి తెలియాలి ఇతడు డ్రైవింగ్ చేస్తున్న సమయంలో అర్జెంటుగా బాత్రూమ్ వచ్చింది కానీ అప్పటికే హైవే పై ఉండటంతో ఏం చెయ్యాలో తెలియక ఎక్సలేటర్ పై కాలు పెట్టి తొక్కాడు అంతే దానితో ఏకంగా గంటకు నూట ఎనభై ఐదు కిలోమీటర్ల వేగంతో రయ్యి రయ్యమని హైవే పై దూసుకుపోయాడు హైవేలపై అతి వేగంగా వెళుతున్న వారిని పట్టుకోవడం కోసం కాపు కాసే పోలీసుల కంటపడింది ఇది దానితో వెంటనే పోలీసులు మనోడ్ని చేయడం మొదలు పెట్టారు అది గమనించిన సదరు కారు డ్రైవర్ ఏ మాత్రం స్పీడ్ తగ్గకుండా పోలీసులు పట్టుకునేదాకా ఆగకుండా వెళ్ళాడు అతడిని పట్టుకోవడం కోసం సినిమాల్లో చూపించే స్టంట్స్ అన్ని చేసి చివరికి పోలీసులు అతన్ని పట్టుకున్నారు అసలు అతను అంత వేగంగా కారణం కారణమేంటని పోలీసులు ప్రశ్నించగా దానికి మనోడు యూరిన్ వెళ్ళడం కోసం లండన్ నుండి వేగంగా కారును నడుపుతున్నట్లు సమాధానం ఇచ్చాడు దానితో అది విన్న పోలీసులు ఒక్కసారిగా షాక్ కు గురయారు ఆ కారు వేగానికి సంబంధించిన స్పీడ్ గన్ ఫోటోను మనోడు చెప్పిన కథను రాసి సోషల్ మీడియాలో పెట్టారు త్వరలో అతివేగంగా వెళ్లినందుకు అతన్ని కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు ఆ పోస్ట్ లో కూడా పేర్కొన్నారు దానితో అతనికొచ్చిన కష్టం మరెవ్వరికీ రాకూడదని పాపం సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్లలో సానుభూతిని చూపిస్తున్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నీలాంటి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ లో వచ్చే లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయండి మరి నీ లేటెస్ట్ తెలుగు న్యూస్ తెలుసుకోవడం కోసం మా ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ ను ఫాలో అవ్వండి